అద్భుతమైన గడ్డి జాతి మొక్కలు ఉన్నాయి, అవే C4 గ్రాసెస్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న చెట్లల్లో గ్లూకోజ్ని ఉత్పాదన చేసే విధానం ఒకటైతే, ఈ C4 గ్రాసెస్లో గ్లూకోజ్ని ఉత్పాదన చేసే విధానం తద్విరుద్ధంగా ఉంటుంది. అంటే నీళ్లు లేకున్నా కానీ గ్లూకోజ్ని C4 అనే పదార్థం నుంచి మొదలు పెడతాయి, ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి. అలా నీళ్లు లేకుండా ఉత్పాదన చేసేదానికి వీలయ్యేదానికోసమని దేవుడు ధాన్యంతో పీచు పదార్థాన్ని ఇమిడ్చి ఉన్నాడన్నమాట. అంటే వేరే పదార్థాల్లో పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిన్నా కానీ 95% నీళ్లు, ఒక కేజీలో 950 గ్రాములు మీకు నీళ్లే దొరుకుతాయి. మిగిలిన 50 గ్రాముల్లో అన్ని అంశాలు పెట్టాలి దేవుడు. ఇక్కడ ఏమవుతుంది, ధాన్యంలో మొత్తం కార్బోహైడ్రేట్, పాలీ కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ తయారు చేసుకునేదానికి కావలసిన మూల సరుకును వరిబియ్యంలో అయితే 70% కాకుండా 90% నింపేశాడు. మోసం ఏమిటంటే వరిబియ్యంలో పీచు పదార్థం లేదు, జీరో. పైన దంపుడు, ఆ దంపు తౌడు అంటారు, అది 0.2 గ్రామ్స్ ఉంటుంది. అంటే మీరు 100 గ్రాములు వరిబియ్యం, ఏదైనా వరిబియ్యం, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తౌడు బియ్యం, ఏ పేరైనా పెట్టుకోండి, మీరు 0.2 గ్రామ్స్ మాత్రమే ఉండేది పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ప్రాముఖ్యం ఏమిటి, అది తయారు చేయబడిన విధానంలో పీచు ఇక్కడ ఈ ధాన్యంలోకి వచ్చేసింది. ఎందుకంటే అది గ్లూకోజ్ను ఉత్పాదన చేసే విధానం C4 ఫోటోసింథసిస్ కావటం వల్ల నీళ్లు లేకుండా ఉత్పాదన చేయగలిగే సామర్థ్యం ఈ గడ్డి పూచలకు మాత్రమే ఉంది, ఇంకా భూమి మీద ఎవరికీ లేదు, ఏ చెట్టుకు, ఏ మొక్కకు, ఏ తీగకు లేదు. ఇది వ్యత్యాసం. అందువల్లే ఈ గడ్డి మొక్కలు ఎక్కడైనా పెరుగుతాయి, అడవిలో పెరుగుతాయి, ఎడారిలో పెరుగుతాయి, పర్వతాల మీద పెరుగుతాయి, నీళ్లు ఉన్న చోట పెరుగుతాయి, నీళ్లు లేని చోట పెరుగుతాయి. ఇది వైశిష్ట్యత. ఆ వైశిష్ట్యతతోనే ధాన్యాల్లో పీచు దేవుడు అమర్చాడు. రాగుల్లో 3.6% ఉంది. అంటే 100 గ్రాములు రాగులు తింటే 3.6 గ్రామ్స్ పీచు పదార్థం ఉంది. ఎలాంటి పీచు పదార్థం ఇది, డ్రై, ఎండిపోయిన పీచు పదార్థం. దాన్ని నీళ్ళల్లో వేసి నానబెడితే దాదాపుగా 7-8 ప్రమాణాలు పట్లు ఎక్కువ నీళ్లను పీల్చుకుంటుంది. అంటే మీరు రాగుల్ని అందులో ఉన్న 3.6 గ్రాముల పీచు పదార్థం 1 గంట లేక 2 గంటలు నానబెడితే ఆ 3.6 పోయి 20 గ్రాముల పీచు పదార్థాన్ని తయారవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? 8 గ్రాముల పీచు పదార్థం ఉందనుకోండి, 40 గ్రాముల పీచు పదార్థం తయారవుతుంది. ఎప్పుడో మీరు ధాన్యాన్ని నానబెట్టినప్పుడు. అంటే నేను మీకు చిన్న కథ చెప్తున్నాను. మనం ఆహారం అనేది ప్రతి మానవుడికి దొరకాలంటే మన ఆహారం ఎండిపోయిన ధాన్యాలు మాత్రమే. అర్థమవుతుందా? వెంకటేశ్వరరావు గారేమో ఇంటి పీదికెళ్ళి పండ్లు, ఆకులు, కూరలు పెంచుకోండి అంటున్నాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మీరందరూ నడుము, చేతులు, కాళ్ళు అల్లాడచట్లేదు, కనీసం ఆ మొక్క ఉన్న ఇక్కడికి అక్కడికి పెట్టడం, ఎండ తగలట్లేదు, అందులో ఏదో పడింది దాన్ని తీయటం, దానికి ఇలా వంగటం. అంటే ఇంతకుముందు మనం పొద్దున్న లేచి కక్కసి ఇలా కూర్చునేవాళ్ళం. అది వైజ్ఞానికంగా పూర్తి గుదద్వారం తెరుచుకొని క్లియర్ అయ్యేది. ఇప్పుడు అందరూ అటాచ్డ్ బాత్రూమ్స్, వెస్ట్రన్ స్టైల్ ఇలా, అది పూర్తిగా తెరుచుకోదు, అందరికీ ఫిషర్స్, పైల్స్. ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువ మంది పైల్స్ ఫిషర్స్. ఎందుకంటే ఈ టాయిలెట్ ఎప్పుడు మారుతూ వచ్చింది, గడిచిన 15 సంవత్సరాల్లో అందరికీ ఇదే రోగం. ఈ రోగం లేనివాడు లేడు యూరోప్లో, అమెరికాలో. ఇంత చిన్న విషయం. అంటే ఆయన చెప్పినట్టు మీరు మిద్దె తోటలో వెళ్తే
అక్కడ తీసి ఇక్కడ పెడతారు, ఇక్కడ తీసి అక్కడ పెడతారు. ఆ మన్ను తవ్వాలంటే కిందికి వంగాలి. సో ఎంత మూర్ఖంగా మనం జీవనం చేస్తున్నామో ఆలోచించండి. అంటే సహజంగా రుబ్బటం, దంచటం, విసరటం, ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి పట్టుకురావటం, ఇవన్నీ అద్భుతమైన జీవనశైలి విధానాలు. అంటే నీకు తెలియకుండానే నీ శరీరంలో ఉన్న ప్రతి అంగానికి వ్యాయామం జరుగుతూ ఉన్నది. ఎందుకు వ్యాయామం చేయాలి? నీలో ఉన్న గ్లూకోజ్ లోపల బర్న్ అయితే వచ్చే ఎనర్జీని మనం ఉపయోగించాలి. ఉపయోగించకుండా ఉంటే ఆ ఏటీపీ, ఆ శక్తి విడుదల కాదు. విడుదల కావట్లేదంటే గ్లూకోజు కొవ్వుగా మారాలి, మాంసంగా మారాలి, తర్వాత కొలెస్ట్రాల్ అవుతుంది, ట్రైగ్లిసరైడ్స్ అవుతుంది, రుమాటిజం అవుతుంది, ఆర్థరైటిస్ వస్తుంది. ఇవన్నీ అనారోగ్యం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ బర్న్ కావాలి, గ్లూకోజ్ను బర్న్ చేయాలి, భస్మం చేయాలి, అప్పుడు బండి ఇటువైపు వెళ్తుంది, అంటే ఆరోగ్యం వైపుకి వెళ్తుంది. ఆ గ్లూకోజ్ ఎక్కడుంది? ధాన్యాల్లో ఉంది. అంటే ప్రతి జీవకోశము గ్లూకోజ్ను భస్మం చేయటము, అందులో నుంచి ఎనర్జీ లాగడం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటారు. అంటే మానవ దేహంలో ప్రతి జీవకోశం జీవిస్తుంది అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం జరగాలి. నువ్వు కొవ్వు తిన్నా, మాంసం తిన్నా, పచ్చి మాంసం తిన్నా చివరకు అది గ్లూకోజ్గా మారి భస్మం కావాలి. అంటే మనము ప్రోటీన్ మెటబాలిజం లేదు, మనకి ఫ్యాట్ మెటబాలిజం లేదు, మనకి అవి సెకండరీ మెటబాలిజమ్స్ అంటారు. అంటే ద్వితీయ పంథ, ఇది దొరక్కపోతే దాన్ని మెల్లిగా మార్చుకొని తీసుకో. అంటే అవి ప్యాక్డ్ అన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా దొరకలేదంటే మీ కొవ్వును కరిగించుకుంటుంది. నేను ఇంతలా ఉన్నాను, 10 రోజులు భోజనం చేయకున్నా కానీ బతకలను. ఎందుకంటే ఆ కొవ్వు రూపంలో గ్లూకోజ్ను మడిచి మడిచి మడిచి, బట్టలు మడిచి పెట్టుకుంటాం ఈ సూట్ కేసుల్లో, అలా గ్లూకోజ్ను మడిచి 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 లోపల పెట్టుకున్నాం అనమాట. సో 10 రోజులు ధాన్యం లేకున్నా కానీ ఆ కొవ్వును కరిగించుకొని మళ్ళా గ్లూకోజ్గా మార్చుకొని జీవనం చేస్తాం. అంటే అది ఎమర్జెన్సీ, సెకండరీ అండ్ టెర్షియరీ మెటబాలిజం అంటారు. అలాగే ప్రోటీన్ కూడా. ప్రోటీన్లో ఇంకొక ఇబ్బంది ఉంది, అందులో నైట్రోజన్ అని సారజనకం ఉంటుంది, దాన్ని ఏమీ చేయలేము మనం, కిడ్నీల మీద భారం అవుతుంది అది. అందుకే ప్రోటీన్ అలాగే మీ యూరిన్లో రావటము, యూరిక్ యాసిడ్ ఎక్కువ కావటము, క్రియాటినిన్ ఎక్కువ కావటము. అంటే ప్రోటీన్ మీరు ఎక్కువ తింటున్నారంటే కాళ్ళ వాపు రావటం. సో ప్రోటీన్ మెటబాలిజం మనకు లేదు. ఎందుకంటే ఈ మధ్య ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఎక్కువ తినండి, మాంసం తినండి, గుడ్లు తినండి అని రోడ్ల మీద గుడ్లు తినడం మొదలుపెట్టారు. డయాలిసిస్ సెంటర్లు ఎక్కువయ్యాయి, అంతే ఇంకేమీ కాలేదు. గుడ్డులో 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, మీకు కావాల్సింది 3 గ్రాముల ప్రోటీన్. అంతే, ఒక్క గుడ్డు తింటేనే మీరు 6 రెట్లు ఎక్కువ ప్రోటీన్ వచ్చేసింది మీ శరీరంలోకి. పర్వాలేదు, 5 రోజుల తర్వాత వాడుకోవచ్చు కదా. 5 రోజులు దాన్ని నీ దేహంలో ఉంచుకునేదానికి వీల్లేదు, దాన్ని ప్రాసెస్ చేయాలి, బయటికి పడేయాలి. ఇది మీకు ఇష్టమో నష్టమో కష్టమో, దేవుడిచ్చిన వ్యవస్థ మనకి ఇంతే ఉండేది, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అంటే బేసికలీ మూలంగా స్థూలంగా మానవ దేహం కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినద్దండి, లో కార్బు ఇవంతా నాన్ సెన్స్. కార్బోహైడ్రేటే మీ జీవితం, ఇంకేమీ లేదు. సో మీరు తింటే కార్బ్సే తినాలి. వితౌట్ కార్బోహైడ్రేట్స్ నో లైఫ్ ఫార్మ్ ఆన్ దిస్ ప్లానెట్. సో కార్బోహైడ్రేట్స్ తినకండి, కార్బోహైడ్రేట్స్ తినకండి, ఈ మధ్య కొందరు మొదలుపెట్టారు. సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్, బకవాస్ అది.
కార్బోహైడ్రేట్లను నిదానంగా రక్తంలోకి ప్రవహించేట్టు చేసే విధానాన్ని మనం ఆలోచించాలి. ఎక్కువైన దాన్ని అలాక్కడే అలా తీసేసే విధానం కావాలి. ఆ రెండు పనుల్ని చేసేదానికే మన ధాన్యాలు. అదే దేవుడు చేసిన మ్యాజిక్ సిరిధాన్యాల్లో. ఆ నారు, ఆ పీచు పదార్థాన్ని పిష్ట పదార్థంతో ముడివేశాడు. అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.